దాంతోపాటు రెగ్యులర్గా మీకు జరుగుతున్న డే టు డే యాక్టివిటీస్ మీ మేల్ బెల్లం సిమెంట్ సీసీ రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవి కానీ అన్నింటినీ కూడా ఆలోచన చేస్తారు. అయితే మెయిన్ ఇవన్నీ మంత్రి గారు సెక్రటరీ గారు బాగా చెప్పారు, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు కింద స్థాయిలో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసలు మా డబ్బులు ఒక రూపాయి కూడా బిల్లు ఇవ్వట్లేదు, ఇంక ఎక్కడ చేస్తామని అనే పరిస్థితులు మేము చెప్తున్నాను. మీ బుర్ర తిరుగుతున్నాయి. అసలు ఆ విషయం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది ఉంది. ఎస్ ఉంది, కరెక్ట్ కాదని లేదు. ఎందుకంటే ఇవాళ కాదు, ఈ రాష్ట్రంలో ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంటిన్యూటివ్ గవర్నమెంట్ అయితే పర్వాలే, మారితే గవర్నమెంట్ మారితే ఇవాళ ఏదో పెద్దగా పత్రికల్లోనూ అమ్మమ్మ అన్ని పనులు ఆపేశారు, బిల్లు ఇవ్వలేదు అవ్వలే ఇవ్వలేదు అంటున్నారు. కాదు, మీరు ఒకసారి బ్యాక్ చేసి మీరు ఇంతకుముందు ఈ ఒక్క గవర్నమెంట్లో చేయలేదు, నాలుగు లేకపోతే ఆరు ఏడు గవర్నమెంట్లో ఐదారు గవర్నమెంట్లో మీరు చేస్తున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మూడు నెలల వరకు ఏ కారికి ఏ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. సార్ మూడు నెలల నుంచి వచ్చి ఫిబ్రవరి నుంచి రాలేదు సార్. అదే చెప్తాను, దానికి వస్తాను, ఆయనకు వస్తాను, లేదు ఆయనకు వస్తాను, నేను వస్తాను వస్తాను రాలే. కానీ ఇంకో సెక్రటరీగా అంటారు సార్ ఇది కాదు సార్, అంతకుముందు కూడా అంటే అదే చెప్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏం చేసేవంటే ఎన్నికల దగ్గరికి వచ్చినట్టు ఎప్పుడు ఎన్నికల ముందు మూడు నాలుగు ఐదు నెలల నుంచి ఏ బిల్స్ ఆపిన పాపాన ఎవడో ఇప్పుడు పోలే, ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 40 రోజులు ఆగి తాగే తప్ప ఆ 40 రోజు ముందు ఎన్నుండే ముందు క్లియర్ చేసేసేవారు. అది దురుద్దేశం అనండి, మంచి ఉద్దేశం అనండి, అది మంచి చెడు రెండు ఉన్నాయి. అందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఎన్వైరన్మెంట్. ఏదో మనం మనం మన ప్రభుత్వంలో మనం చేసినవి మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో ఎందుకు ఇబ్బంది పెట్టడం, ముందు వచ్చిందంతా ముందు ఖజానా ఖాళీ చేసి ముందు బిల్స్ ఇచ్చేసేవారు. లేదు అంటే మనం చేసిన పని మనం చేయాలి కదండి, ముందు అది పాజిటివ్ ఉండేది నెగిటివ్ ఉండేది. కానీ దురదృష్టం వచ్చి గత ప్రభుత్వం ఏమైందంటే ఎలక్షన్స్కి ఎప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయిన లేకపోతే 4-5 నెలల నుంచి ముందు నుంచి కూడా బిల్స్ ఆపేశారు. ఏదైతే మీ దగ్గర ఉన్న జనరల్ ఫండ్ కానీ లేదా 14th ఫైనాన్స్ ఏదైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 14th ఫైనాన్స్ కానీ ఆ రెండింటిని కూడా తీసుకొచ్చి పీడి అకౌంట్ నుంచి తీసుకొచ్చి కొత్తగా ఒక సిస్టమ్ పెట్టారు. సిఎఫ్ఎంఎస్ అంతేనా, సెంట్రల్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏదో పెట్టారు. అది కొత్తగా మంచి మంచి పదాలు అర్థమవునట్టు పలకడానికి పలకడం అర్థమయ్యట్టు వాటి పెట్టి దాంట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు దాంట్లో ఏమైనా కొత్తగా ఫ్యాషన్గా ఫోన్ చేస్తే లేకపోతే ఏమైనా అంటే ఎక్కడుందండి సిఎంఎఫ్ఎస్ ఉందా ఏంటి, నేను కొంతసేపు ఈ పలకడానికి నాకు అర్థం అవుతే ఈ సిఎంఎఫ్ఎస్ సీఎం అయితే బాబు అనుకున్న తర్వాత చెప్పారు. అప్పుడు మళ్ళీ 2 సార్లు అడిగారు, అసలు క్లియర్గా చెప్పండి ఆ వర్డింగ్ ఏంటంటే అప్పుడు చెప్పారు సిఎఫ్ఎంఎస్ అని. అది దాన్ని గుర్తుపెట్టుకోవడానికి నాకు ఒక రోజు పట్టింది ఈ పరిస్థితి. ఇది ఆ పరిస్థితి తీసుకొచ్చాను. తీసుకొచ్చి పోయి ఎందుకు పెట్టారు, చాలా ఎమర్జెన్సీగా చేయాలని కానీ చేసి ఎమర్జెన్సీ లేదు. దాని మీద మన సెక్రటరీ గారు శ్యామలరావు గారు నేను దగ్గర రాత్రి గత 15 రోజుల నుంచి దాని మీద చేస్తున్నాము. ఇంకో 2-3 రోజుల్లో అది షార్ట్అవుట్ అవుద్ది. మీ ఏదైతే మీకున్న జనరల్ ఫండ్ కానీ లేదు 14th ఫైనాన్స్ ఉండడానికి గ్రీన్ ఛానల్ పెడుతున్నారు. అది మీ డబ్బు మీ దగ్గరే ఎంత ఖర్చు పెడితే అంత ఇమీడియట్ మీరు మీ ఎక్స్పెండిచర్ మీరే తీసుకోవచ్చు. కానీ దానికి ఒక చిన్న ఇష్యూ మాత్రం, ఇంతవరకు సిస్టంలో ఎలక్ట్రికల్ బిల్స్ వచ్చి గవర్నమెంట్ నుంచి పే చేసి అంటే మీరే పే చేసేవారు కానీ బ్యాక్లాగ్ పే చేసేవారు. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నెల ఎలక్ట్రికల్ బిల్స్ మాత్రం దాంట్లో నుంచి మీరు కట్టి మీరు మీట్ అయిపోండి సార్, అయిపోతే మాకే అభ్యంతరం లేదు, దీన్ని గ్రీన్ ఛానల్ పెట్టేస్తామన్నారు. విసెట్ ఓకే, మీ మాకు అభ్యంతరం లేదు, మేము చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మీకు డైరెక్ట్ గారు వచ్చి ఏ యూఎల్బి ఎంతెంత బకాయిలు ఉన్నాయని మీ దగ్గర నుంచి సేకరిస్తూ మీకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం. అది కాబట్టి మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక 4-5 రోజుల్లో మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న అదంతా వస్తుంది. కానీ ఒకటి మాత్రం మీకు మనం చేస్తాం, లాస్ట్ వచ్చిన మీకు కూడా ఇన్సూరెన్స్ పంపించాం. డెవలప్మెంట్ వరకు ముందు జరగాలి కాబట్టి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చారు కాబట్టి వాళ్ళతో టైప్ చేసుకోండి. మీకు అందరికీ వాళ్ళతో గుడ్ ఇంటిమేసీ ఉంది, ఎందుకంటే ఇంటిమేసీ ఉండబట్టే మీరు వాళ్ళు కలిసే పోస్టింగ్లు కానీ మీ తలుపు వేసుకున్నారు మేము చెప్పక్కర్లేదు, ఇంకా వేరేగా నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఎక్కడ కమ్యూనికేషన్ రానికండి, అడ్మినిస్ట్రేషన్లోనూ చేసి
అవన్నీ మళ్ళీ కొత్తగా పనులు పిలుస్తారా లేకపోతే చేస్తారా, నీడ్ ఏది ఉందా అవసరాలు ఏమున్నాయి చూసుకొని మిస్యూజ్ జరగకుండా అన్ని వచ్చింది కదా ఛానల్ ఓపెన్ చేస్తారని చెప్పి వెంటనే దాన్ని అయిపోయినట్టు ఖర్చు పెట్టి కంటే అవసరాన్ని బట్టి నీడ్ని బట్టి దాన్ని ఎక్స్పెండిచర్ చేయండి, ఒక రెండు మూడు రోజుల్లో అది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మిగతా వివిధ కార్యక్రమాలు కూడా మీ యూల్బేస్లో జరిగే అమృత జరిగింది, స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, లేకపోతే ఓన్ ఫండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ తాలూకు ఉన్నాయి, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా శాంక్షన్ చేసిన స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వివిధ ఒక్కొక్క యూల్బిల్ ఒక్కొక్క రకంగా మళ్ళీ ఇవి కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అన్నింటిని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. అవన్నీ ఇంకొక 10-15 రోజుల్లో అన్నీ జరుగుతాయి. అన్నీ అయితే ఎందుకు డిలే అయిందంటే మన శ్యామల గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్ ఎలక్షన్స్తో రావాల్సింది అని దానికి ముందు ఇంకో 4-5 నెలల నుంచి బిల్లులు రాకుండా ఆపేయడం వల్ల ప్రజలు బాగా బిల్డప్ అయిపోయింది. అందుకు కాంట్రాక్టులు కానీ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇబ్బందులు పడి సార్ మాకు 6-7 నెలలు పెట్టి మా బిల్లు రావట్లేదు, మా పనులు మేము చేయలేకపోతున్నామండి అని చెప్పి అన్నారు. సరే ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే మన రాజకీయం అవుతుంది కాబట్టి అప్పుడు 5 గంటలు మనం ఆపి ఏం చేశారంటే ఏదో పప్పు బిల్లలాగా అవి పంచిపెట్టించారు, అవి ఏదో మన సొంత జోబులో డబ్బులాగా అది. సరే ఏం చేసినప్పటికీ దాని బాధ్యత కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంది, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి కాకపోతే జరిగిన ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో లీకేజ్ ఉన్నాయో వాటి వరకే మేము రెస్పాన్సిబుల్గా వాటిని చూసి దాన్ని సెటిలైట్ చేసే అవసరం ఉంది కాబట్టి ఈ డిలే జరుగుతుంది, అది ఈ డిలే జరుగుతుంది అంతే తప్ప ఇంకేమో ఇంకా కాదు. కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో విషయాన్ని మీకు సార్ట్అవుట్ చేస్తామని చెప్తూ వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇదేమీ ఇబ్బంది పడక్కర్లేదు. బహుశా మీరు ఇంటికి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిన లోపల అయిపోయినా అయిపోవచ్చు, అంత పని ఇవాళ ఉదయమే కూడా మళ్ళీ అందరితో మాట్లాడాను అయిపోతుంది. ఇది ఈ ఫైనాన్స్ సంబంధించి ఆ కార్యక్రమం కూడా అది. వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతి వారం మీకు వచ్చి టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు, అదేంటంటే స్పందన. మండే నాడు మేము కూడా మాకున్న ప్రోగ్రామ్స్ కానీ మాకున్న ఏమైనా అఫీషియల్ ఉన్న ఇనాగ్రేషన్స్ ఏమున్నాయో అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. రివ్యూస్ మీటింగ్లు అన్నీ కూడా మండే నాడు మేము కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. రాజకీయంగా మేము పెట్టుకోవాల్సినవి ఏమున్నా సరే, ఎందుకంటే అది ఒక ప్రత్యేకంగా ఆ రోజున మాత్రం గ్రీవెన్స్ కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలనేది ఆయన తాలూకా ఆలోచన, ఈ ప్రభుత్వం తాలూకు విధానం అది. దాని మీద మళ్ళీ మర్నాడు దాన్ని రివ్యూ మీతో టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎన్ని ఏ రకంగా జరిగింది ఈ వారంలో అని చెప్పేసి, లేదు మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏమైనా విషయాలు ఉంటే వాటిని కూడా మీకు చెప్పి చేయడం అనేది చేస్తున్నారు. మీరు కూడా అందులో పాల్గొంటారు, కలెక్టర్లతో పాటు మీ అందరూ కూడా దాంట్లో ఉంటున్నారు. కాబట్టి దీని మీద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ దీని దగ్గర మాత్రం దయచేసి ఎవరు రాజీ పడకండి. దీని దగ్గర అంటే అన్ని దేని దగ్గర రాజీ పడద్దు, ప్రత్యేకించి దీని దగ్గర మాత్రం ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్డ్గా ఉండాలి. దాని మీద ఈ విషయం మీద మాత్రం మీ అందరూ కూడా ఉండాలి, ఎందుకంటే ప్రజలకి ఒకరోజు వాళ్ళ రోజుకు ఇది మండే అంటే ఇది ప్రజలది, టోటల్గా రోజు ప్రజలదైనా మనకి ఇది స్పెషల్గా వాళ్ళ కోసం మనం అందుబాటులో ఉండి మన కార్యక్రమం చేయాలి. కాబట్టి దీంట్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పెషల్ ప్రోగ్రామ్ కానీ తీసుకొని ఆ వచ్చిన ఏవైతే మీకు వచ్చిన గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా టైం బౌండ్ ఒక ప్రోగ్రామ్ కూడా మీకు ఇచ్చారు, అట్లో దాన్ని సార్ట్అవుట్ చేస్తూ చెప్పే పరిస్థితి కూడా ఉండాలి. ఇవన్నీ మర్చిపోతున్నాను, ఇవన్నీ చెప్పాము. ఇంకోటి ఉందండి, ఇవన్నీ మీరు ఇంటిగ్రేట్ చేద్దాం కదండి, ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు ఇంట్లో లింక్ చేయట్లేదు అంటే అది ఒక్కొక్క మున్సిపాలిటీ కాకుండా ఎక్కువ పట్టుకుంటాయని మానేశారా? ఎందుకంటే వాళ్ళు అది కూడా డిపార్ట్మెంట్ సంబంధించిందే కదా, దాన్ని మున్సిపాలిటీ ఇప్పుడు ప్లాన్స్ ఇస్తాము, ప్లాన్ ఇచ్చినప్పుడు వచ్చి డైరెక్ట్గా ఉడాక్ అంటే అదే అర్బన్ డెవలప్ అథారిటీకి ఇస్తారంటారు, త్రూ మున్సిపాలిటీ వెళ్ళాలా డైరెక్ట్గా అప్లై చేస్తామా? అలాగే పట్టలేదే మన మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ దానికి కూడా అక్కడికి వెళ్తుంది. ఓకే బియండ్ దాటితే ఇచ్చారు అది అది కూడా ఆలోచన చేయండి సార్ దాన్ని కూడా, ఎందుకంటే ఏం లేదు ఒక అలా అని వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు, వీళ్ళని అప్గ్రేడ్ చేయడం కాదు, కానీ
అన్ని కూడా ఆ కన్సర్న్లో అయినట్టుంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ యునో తెలిస్తే అప్పుడు దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంటాయి. ఇవి ఈ విషయాలు కానీ